పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సుమారు 500 మోటార్ సైకిల్ ర్యాలీతో ఒక పండుగ వాతావరణం సృష్టించారు. పట్టణంలోని బోయగూడెం, పాత చింతలపూడి, కొవ్వూరుగూడెం, బుట్టవారిగూడెం, సుప్రీంపేట, ఎన్వీఎన్ కాలనీ, ముక్కంపాడు, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజ, జంగారెడ్డిగూడెం డిఎస్పీ శ్రీ రవికిరణ్, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు, యాదాల ఉదయ్ భాస్కర్, గుమ్మల చార్లెస్, కాకర్ల సత్యం, కల్వకుర్తి నాగేశ్వరరావు, ఆతుకూరి సుబ్బారావు, బీసీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. గారి యొక్క 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి మన వెరీ యంగ్ అండ్ డైనమిక్ ఆశీర్వాదం గారికి, అలాగే కమిషనర్ గారికి, రాజేష్ గారికి, చంటీ గారికి, మన ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజునే, ఆయన జన్మదినం అని నాకు ఇప్పుడే తెలిసింది. నిజంగా చాలా ఎంత అదృష్టం. మరి అలాంటి అదృష్టాన్ని పొందినటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే సుబ్బారావు అన్నకి, నీరజాకి, మరి నాగేశ్వరరావు గారి సత్యమణి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి